కానీ ఏం చేశారు సార్, మీరు ఆ లాస్ట్ సీన్లో రూపలక్ష్మి గారిని ఇలా ఒత్తుతారు కదా, అరే ఈయనలో కూడా ఒక భావమర్ది మీద ఒక చిన్న ఆపేక్ష, ఆ గొడవలన్నీ వెళ్ళిపోయినాయి, ఈయన కూడా ఫీల్ అవుతున్నాడు అనే ఒక పెయిన్ ఫస్ట్ పీక్ తీసుకుంటే మీ దగ్గర నుంచి తీసుకుంటుంది. అదేంటంటే ఐలయ్య క్యారెక్టర్కి మీరు కనుక ఆ లీడ్ ఇవ్వకపోతే అది ఎంత పండిద్దో పండదో అనేది నాకు ఐడియా లేదు. బ్యూటిఫుల్ అండి, అసలు మీ కూతురు క్యారెక్టర్ కానీ మీ వైఫ్ క్యారెక్టర్ కానీ, మీరు అలా ఒక ప్రెసిడెంట్ హోదాలాగా ఒక డబ్బులున్నోడు ఎలా ఉంటాడు మధ్యతరగతి కుటుంబాల్లో, ఆ కుటుంబంలోనే రిచ్, రిచ్ ఆ ఉన్నదాల్లో మీరు రిచ్, నేనే రిచ్, దాన్ని పోర్ట్రే చేయటం కానీ, కానీ ఒక మూలగ కోసం కొట్టుకునే అంత ఉంటది, ఉంటుందా సార్? మామూలుగా ఎందుకు ఉండదు సార్, ఉంటుందా? మూలుగ కోసమే కదా సార్, ఒక కుర్చీ వేయకుంటే సంవత్సరాల తరబడి మాటలు మానేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి రాకపోకలు మానేసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు సార్. విషయం ఏదైనా కావచ్చు, పంతము పట్టింపు హర్ట్ అవ్వడమే అలకంటేంటి సార్, హర్ట్ అవ్వడమే నచ్చకపోవడమే అదే అంటే. నాకు ఎన్నో సార్ కోకొల్లలు సార్, ఒకటి రెండు కాదు కోకొల్లలు, చెప్పాలంటే కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి. మరి ఈ సినిమా అంత కనెక్ట్ కావడానికి కారణము మూలుగ బొక్క అన్నదే మనకు దీంట్లో రీజన్ కనిపించింది. కానీ ఆ కుటుంబంలో ఒక అల్లుడు కానీ, ఒక బావమరిది కానీ, ఒక మామ కానీ, ఒక అన్న కానీ, ఒక చెల్లెలు కానీ, దూరమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ రీజన్ వల్ల గుర్తొచ్చింది. ఇక్కడనేమో మా మధ్య మూలుగ బొక్క, మూలుగ బొక్క కూడా నేను ఇబ్బంది పడలేదు సార్. వాళ్ళు వెళ్ళిపోయినా కొంచెం కోపం వచ్చింది, తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఓదార్చి, ఐ మీన్ బాబా వచ్చేసాం బాబా అని మళ్ళీ నన్ను పలకరించకపోవడం సరిపెట్టుకున్నాను. వాడు తాగమంటే నేను నా నిరసన వ్యక్తం చేస్తూ తాగకుండా ఉన్నాను. ఈ మూలుగ బొక్క వాడు వేసుకున్నా నేను సర్లే వేసుకుంటే వేసుకున్నాడు ఏమన్నా కోపంగా చూశాను, ఆమెను ఇదేనా మర్యాద అన్నట్టుగా చూశానే తప్ప ఆమెను ఏమనలేదు, వాడిని కూడా నేను ఏమనలేదు, చూసుకున్నాను. నా కోపం ఎక్కడొచ్చింది, అందరూ ఈ పాయింట్ను గమనించట్లేదు, నా కోపం ఎక్కడొచ్చింది అని అంటే నా చిన్న బావమరిది వల్ల కోపం వచ్చింది. మీ చిన్న బావమరిది మై మధు, ఓకే, చిన్న బావమరిది మొగిలి ఏమంటాడంటే రేపు ఒక కిలో బొక్కలు తెత్తా తీ తిందువు అంటాడు వాడు. ఆ మాట కదా నన్ను గుచ్చింది, ఆ మాట నన్ను గుచ్చింది. మూలు బొక్క లేకపోతే లేకపోయింది వీడు నన్నది, రేపు కిలో బొక్కలు తెత్తా నువ్వే తీద్దు తీ అని అంటే నేను బొక్కల కోసం వచ్చినా అన్నింటికి, ఇదే వీడు నాకు ఇచ్చే మరి అక్కడ ఇవన్నీ బరస్ట్ అయినాయి ఆ మాటకి. ఓకే, ఆ ఒక్క మాట కోసం, మూలుగు బొక్క కోసం రాలేదు, వాడన్న మాటకి బరస్ట్ అయ్యాను. అంటే నీటి నా డైలాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అవును, ఏమనుకుంటున్నారు నువ్వు, నేను నీటికి బొక్కలు తింటాను, నన్ను ఏమనుకుంటున్నారు నువ్వు, నీటికి బొక్కలు తినటం బొక్కలు తినడం కోసం వచ్చినాను నాకు అనుకున్నావా, ఏందిరా నువ్వు అని చెప్పి అప్పుడు కదా లేచింది నేను. నీ వద్దు నీ అన్న వద్దు అని నేను యాక్చువల్గా ఇది సినిమాటిక్ అన్నాను, కానీ మీరు చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఎస్ సార్, ఉండే ఉంటాయేమో అట్లాంటి అలకలు ఉంటాయేమో వందలు సార్, ఒకట్లు రెండు కాదు చెప్పడానికి, ఒక ఉదాహరణ మనం జరిగింది సార్ అని చెప్పడానికి కాదు, మీరు వంద ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ యూనిట్లోనే ఎవరి ఇంట్లోనే అడగండి మీరు సార్, మా ఇంట కూడా ఇది జరిగిందని చెప్పేసి అంటారు, ఆ విధంగా ఉంటుంది సార్.